హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే ఐటెం ఏమిటంటే గోధుమ పిండితో మజ్జిగ దోశ. వాటి కావలసిన పదార్థాలు ముందుగా చూద్దామా? ఒక 2 గ్లాసులు గోధుమ పిండి, ఒక చిన్న సైజు చొంబు బటర్ మిల్క్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, తగినంత ఉప్పు. ముందుగా బౌల్ తీసుకొని అందులో ఈ ఆటా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇదంతా ముందు బాగా కలవాలి. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ ఉంది కదా, దీంట్లో కొన్ని కొన్ని వేస్తూ కలపాలి, లేకపోతే బౌల్స్ అనేటివి వచ్చేస్తాయి, బబుల్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా జారుడుగా రావాలి. ఇది కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇది బాగా హీట్ ఎక్కాల. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉంది కదా, మజ్జిగతో వేసింది, పైగా తిప్పాలన్నమాట. ఇట్లా దోశకు తిప్పుకున్నట్టు తిప్పకూడదు అన్నమాట. ఇది పెట్టేసి విధంగా నూనె వేసేయాలి. చిన్నగా తీయాలన్నమాట, లేకపోతే ఇరిగిపోతుంది. పెనం బాగా హీట్ ఎక్కిందంటే దోశలు ఆటోమేటిక్గా లేచి వచ్చేస్తాయన్నమాట. పెనం బాగా హీట్ ఎక్కాలి ముందు. ఇది బాగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఎర్రకారం నంచుకొని తిన్నా, పల్లీల చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంకొక దోశ వేసి చూపిస్తాను. ఏ టిఫిన్ తోచినప్పుడు ఈ విధంగా టిఫిన్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. గోధుమ పిండితో మజ్జిగ దోశ ఏ విధంగా వేసానో చూశాను కదా, ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టిఫిన్ అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.